బీసీలంతా ఒకే తాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఒకే ఆలోచన ఒకే మాట ఒకే బాటలో ముందుకు సాగాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని స్థానిక మోరంపూడి జంక్షన్లోని వెలమ సంక్షేమ సంఘం, వెలమ యువత, వెలమ ఉద్యోగ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, టీడీపీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాసులకు సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ, జిల్లాలో మన వెలమ సంఘీయుల తరపున మొదటిసారిగా తన మామయ్య ఆదిరెడ్డి అప్పారావు చట్టసభలైన శాసన మండలిలో అడుగు పెట్టారని అన్నారు. అలాగే తనకు కూడా ప్రజల ఆశీర్వాదం, సహాయ సహకారాల వల్ల శాసనసభలో అడుగు పెట్టే అదృష్టం కలిగిందన్నారు. ముందుగా మనం బీసీలన్నీ కానీ వెలుమలంతా మనందరం ప్రధానంగా మనకు కావాల్సింది ఐక్యత అని నేను భావిస్తున్నాను. మనందరం కూడా ఐక్యతగా ఉంటే మనం సాధించుకోలేనిది ఏది ఉండదని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఏ సందర్భంలోనూ ఎలాంటి సందర్భంలోనూ కూడా మన ఐక్యతను మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా మీరు మా కుటుంబం పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకి మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడు కూడా మా కుటుంబం నుంచి ఎవరు ముందుకొచ్చినా మీ యొక్క ప్రేమాభిమానాలతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మొన్న నేను మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా మొదటి నుంచి అలవాటైన రంగమే కానీ నేను ఎప్పుడూ ముందుండి రాజకీయాల్లో లేను కానీ ఎప్పుడు కూడా కొత్త అనుభవం లేకుండా మీ అందరూ కూడా మీ ఇంటి మనిషిలాగా, మీ కుటుంబంలో సభ్యురాలిలాగా మీరు చూపించిన ప్రేమాభిమానాలు జీవితంలోని నేను ఎప్పటికీ కూడా మరవలేనని మరొకసారి తెలుపుకుంటున్నాను. మనస్ఫూర్తిగా